హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకు గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ అయితే మనం చూ చూస్తున్నాము సో ప్రీవియస్గా మనము కొన్ని జిల్లాలు ఇచ్చేసాము దానికి కంటిన్యూసిన వీడియో అండి ఇది పార్ట్ టూ సో ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఆ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఆ వీడియో చూడండి సో వీడియోలోకి వెళ్దామండి సో ఇందులో వచ్చేసి మనం సో జిల్లా ఆ జిల్లాకు సంబంధించిన వేకెన్సీస్ జనరల్ ఎన్ని ఉన్నాయి ఉమెన్ ఏ విధంగా ఉన్నాయి బైఫర్కెట్ చేసి సో అదేవిధంగా టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు ఆ జిల్లాకి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్దాం సో మహబూబ్ నగర్కు చూద్దామండి సో ప్రీవియస్గా వీడియో చేశాను అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఆ జిల్లాలో వాళ్ళు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మహబూబ్ నగర్ చూస్తే మనము జనరల్ ఇందులో వేకెన్సీస్ చూస్తే జనరల్ డెబ్బై రెండు ఉమెన్కి వచ్చేసి డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ సో మొత్తం పోస్టులు వచ్చేసి నూట యాభై ఒక్క పోస్టులుంటాయి సో ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాయడం జరిగింది సో అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ ముప్పై నాలుగు వేల మంది సో ఈ మహబూబ్ నగర్కి చెందిన వాళ్ళు కాకపోవచ్చు ఎందుకంటే వేరే డిస్టిక్స్ వాళ్ళు కూడా ఇక్కడ సెంటర్ పెట్టుకొని ఎగ్జామ్ రాసి ఉంటారు సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని అయితే నేను ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేయలేదండి సో నేను ఎక్స్పెక్టెడ్ కటాఫ్ వచ్చేసి సో చాలా చోట్ల కనుక్కొని అదేవిధంగా సర్వే కండక్ట్ చేసి మనము సో యూట్యూబ్లో సర్వే చేసిన తర్వాతనే ఇది చెప్పడం జరుగుతుంది సో ఈ క్యాండిడేట్ని బేస్ చేసుకొని అయితే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పలేము ఎందుకు అని అంటే సో వేరే జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ సెంటర్ పెట్టుకొని ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు సో దాన్ని బట్టి మనం ఎక్స్పెక్టెడ్ కటాఫ్ చేయలేము సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాకు సో ఓపెన్ జనరల్లో చూస్తే మనము ఓపెన్ జనరల్ అండి నేను చెప్పేది సో కేటగిరీ వైజు దీనికంటే ఇంకా తగ్గుతుంది సో మీరు ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ విధంగా కేటగిరీ వైజు ఇంకా మార్క్స్ తగ్గుతాయి సో ఇది ఓపెన్ జనరల్లో వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది నుంచి నూట ఎనభై మూడు మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఉమెన్ ఓపెన్ ఓపెన్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఆర్ మైనస్ త్రీ ఉండే ఛాన్స్ ఉందండి మహబూబ్ నగర్కి అదేవిధంగా జోగులాంబా గద్వాలా చూస్తే జనరల్ వచ్చేసి నలభై ఎనిమిది పోస్టులు అండ్ ఉమెన్ వచ్చేసి అరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి సో టోటల్ పోస్ట్ వచ్చేసి నూట పదిహేడు ఉన్నాయి ఇక్కడ జోగులాంబా గద్వాలాకు సంబంధించింది సో ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఎగ్జామ్ రాస్తే మనకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్ జనరల్లో నూట ఎనభై ఒకటి నుంచి నూట ఎనభై ఐదు వరకు ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఓపెన్ ఉమెన్కి వచ్చేసి నూట డెబ్బై ప్లస్ఆర్ మైనస్ టూ ఉండే ఛాన్స్ ఉందండి ఓపెన్ ఉమెన్కి నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా చూస్తే మనము ఓపెన్ జనరల్ వచ్చేసి జనరల్ తొంభై పోస్టులు అదేవిధంగా ఉమెన్ ఉమెన్స్కి వచ్చేసి నూట పన్నెండు ఉంటే సో మొత్తం పోస్టులు రెండు వందల రెండు ఉన్నాయి ఇక్కడ సో అభ్యర్థులు వచ్చేసి ఎగ్జామ్ రాసింది పదహారు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది అయితే సో జనరల్ కట్ ఆఫ్ నూట డెబ్బై నాలుగు నుంచి నూట డెబ్బై ఎనిమిది వరకు ఉండే ఉంది ఉండే అవకాశం ఉంది ఓపెన్ జనరల్ అండి నెక్స్ట్ ఓపెన్ ఉమెన్ వచ్చేసి వన్ సిక్స్టీ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ నారాయణ పిల్ల నారాయణపేట జిల్లా చూద్దామండి సో ఇరవై ఏడు పోస్టులు జనరల్లో ఉన్నాయి ముప్పై ఎనిమిది పోస్టులు ఉమెన్స్లో ఉమెన్స్కి ఉన్నాయి సో మొత్తం వచ్చేసి అరవై ఐదు పోస్టులు ఉన్నాయి నారాయణపేట జిల్లా వాళ్ళకి సో ఇక్కడ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది అయితే ఓపెన్ జనరల్లో వచ్చేసి మనం నూట ఎనభై నాలుగు నుంచి నూట ఎనభై ఏడు వరకు సో ఓపెన్ జనరల్ కటాఫ్ ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా నూట డెబ్బై రెండు ప్లస్ఆర్ మైనస్ ఉమెన్స్కి ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ నారాయణపేట జిల్లా వాళ్ళకి అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా చూద్దామండి వనపర్తి జనరల్ వచ్చేసి ఎనభై రెండు పోస్టులు తొంభై ఒకటి ఉమెన్స్కి ఉన్నాయి మొత్తం నూట డెబ్బై మూడు పోస్టులు ఉంటాయి సో ఇక్కడ క్యాండిడేట్స్ పదమూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఎగ్జామ్ రాస్తే సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నూట ఐదు నుంచి నూట డెబ్బై ఎనిమిది మనకు ఓపెన్ జనరల్ ఉండబోయే ఛాన్స్ ఉంది అండ్ అదేవిధంగా ఓపెన్ ఉమెన్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ మైనస్ టూ ఓపెన్ ఉమెన్ ఉమెన్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఆర్ మైనస్ టూ ఉండే ఛాన్స్ ఉంది వనపర్తి నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా చూస్తే మనము సంగారెడ్డి నూట యాభై ఐదేమో జనరల్ నూట డెబ్బై ఐదు వచ్చేసి ఉమెన్స్కి సో మొత్తం మూడు వందల ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి సంగారెడ్డికి పోస్టులు బాగానే ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది ఎగ్జామ్స్ రాస్తే సో దీనికి మనం ఓపెన్ జనరల్ వన్ సిక్స్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ ఎయిట్ వరకు ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఓపెన్ ఉమెన్స్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఉండే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ మెదక్ జిల్లా డెబ్బై మూడు వచ్చేసి జనరల్ నూట ఏడు వచ్చేసి ఉమెన్స్కి టోటల్ వన్ ఎయిటీ ఉంటే పదకొండు వేల రెండు వందల యాభై ఏడు మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తే నూట డెబ్బై ఎనిమిది నుంచి నూట ఎనభై ఒకటి ఓపెన్ జనరల్లో కట్ ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా వన్ సిక్స్టీ టూ టు వన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసి ఓపెన్ ఉమెన్స్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందండి అండ్ నెక్స్ట్ సిద్దిపేట సిద్దిపేట చూద్దాం సిద్దిపేట తొంభై ఏడు జనరల్ నూట ముప్పై ఆరు వచ్చేసి ఉమెన్స్కి రెండు వందల ముప్పై మూడు పోస్టులు ఉంటే ఇరవై ఆరు వేల వేల మంది ఎగ్జామ్స్ రాశారు సో ఇక్కడ వన్ సెవెంటీ త్రీ టు వన్ సెవెంటీ సెవెన్ ఓపెన్ జనరల్లో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఓపెన్ ఉమెన్స్కి వచ్చేసి నూట యాభై ఎనిమిది నుంచి నూట అరవై ఆరు నూట అరవై వరకు సో ఓపెన్ ఉమెన్స్కి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందండి నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల నలభై ఒకటి జనరల్ అరవై మూడు ఉమెన్స్కి ఉన్నాయి మొత్తం నూట నాలుగు ఉంటే పద్నాలుగు వేల పదకొండు మంది ఎగ్జామ్స్కి రాశారు సో ఇందులో నూట ఎనభై రెండు నుంచి నూట ఎనభై ఆరు వరకు ఓపెన్ జనరల్ ఉండే ఛాన్స్ ఉంది మనకు కటాఫ్ అండ్ అదేవిధంగా నూట అరవై ఐదు ఆర్ మైనస్ టూ ఓపెన్ ఉమెన్స్కి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందండి అండ్ నెక్స్ట్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి రెండు వందల ఇరవై ఐదు జనరల్లో ఉన్నాయి నూట తొంభై ఏడు మనకు ఉమెన్స్కి ఉన్నాయి మొత్తం నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు సో మేడ్చల్ మల్కాజ్గిరికి కూడా సో నాలుగు వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి పర్లేదు పోస్టులు ఎక్కువనే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ తొంభై వేల రెండు వందల ఇరవై మంది ఎగ్జామ్స్ ఇక్కడ అభ్యర్థులు ఉన్నారు సో ఇందులో నూట అరవై ఐదు నుంచి నూట అరవై ఏడు వరకు ఓపెన్ జనరల్ ఉండే ఛాన్స్ ఉందండి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ టూ మనకు ఓపెన్ ఉమెన్స్కి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది నెక్స్ట్ జిల్లా చూస్తే నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాకు వచ్చేసి డెబ్బై ఏడు జనరల్ తొంభై మూడు ఉమెన్స్కి ఉన్నాయి సో మొత్తం నూట డెబ్బై ఏడు పోస్టులకు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఇక్కడ ఎగ్జామ్ రాశారు సో ఇందులో నూట డెబ్బై ఎనిమిది నుంచి నూట ఎనభై ఒకటి మనకు ఓపెన్ జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ సిక్స్టీ టూ ప్లస్ఆర్ మైనస్ త్రీ ఓపెన్ ఉమెన్స్ కేటగిరీలో మనకు కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది సో ఓకేనా అండి సో ఇవి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని జిల్లాలకు సంబంధించి సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి గ్రూప్ ఫోర్కి సంబంధించి సో నేను చెప్పింది ఓపెన్ కేటగిరీకి సంబంధించింది సో ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వైజ్కి సో మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం వన్ ఫార్టీ టు వన్ ఎయిటీ ఈ మధ్యలోనే ఉండే ఛాన్స్ ఉందండి సో వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అందరికీ